ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేదని నెగ్గదీసి నిలదీస్తూ ఉన్నారు కదా. 10 ఏళ్ల క్రితం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ చేసిందా? అలాగే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి జనధన ఖాతాలో వేస్తామన్న బీజేపీ వేసిందా? మిగతా సమస్యలన్నీ, మిగతా హామీలన్నీ పక్కన పెడితే అని అడుగుతూ ఉన్నారు. దానికి ఏం చెప్పాలనుకున్నా బీజేపీ? నేను ఒకటి అడుగుతున్నా, ఎవరైతే 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పిండు అనేటువంటి వీడియో ఒకసారి మీరు ప్లే చేయండి. మోదీ గారు మాట్లాడిన వీడియో మీరు ఒకసారి ప్లే చేయండి. నల్లదీనం తీసుకొని మీరు ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. వారు చెప్పిన మాట వేరు, వారు చెప్పిన మాట వేరు, వీళ్ళు చెప్తున్న మాట వేరు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి డబ్బులు విదేశాలకు పెద్ద ఎత్తున వీళ్ళు బ్యాంకులో దాచుకున్నారు. ఆ డబ్బులే కనుక మనం చూసుకుంటే ఒక్కొక్కరు అకౌంట్లోకి 15 లక్షలు వేసే దాని డబ్బుని వీళ్ళు విదేశాలకు దాచుకున్నారు. ఇక్కడ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వకుండా అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, కొన్ని హామీ ఇచ్చినట్టు మేము చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్. కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా, హనీమూన్ పీరియడ్ కూడా కంప్లీట్ కాకుండానే ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమి చేయలేదు, ఏమి చేయలేదు అని చెప్పి జనాల్లోకి ఒక నెగిటివ్ మార్పు. ఎలక్షన్లు వస్తామని, అసెంబ్లీ అయిపోయిన పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయని తెలుసు కదా, కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ముందే వస్తాయని తెలుసు కదా, ఎలక్షన్లు అవగాహన ఉంటుంది కదా, అందుకే వాళ్ళకు కూడా అవగాహన ఉంది కదా. మాకు అవగాహన ఉంది అసెంబ్లీ ఎలక్షన్లైనా 4 నెలలకు పార్లమెంట్ వస్తుందని, మరి వాళ్ళకు కూడా అవగాహన ఉంది కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని ఎవరు చెప్పమన్నారు? ప్రజలు అడిగినరా? మేము అడిగినామా? ఎవరు చెప్పమన్నారు? అంటే అబద్ధమా మోసమా కాదా? వాళ్ళు చెప్పింది అబద్ధం కావాలని ప్రజల్ని మోసం చేసిందా లేదా, అంటే కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసిందా లేదా, 6 గ్యారెంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏమైనా చేయాలి, కుర్చీ కావాలి, ఎన్ని జూటా అయినా చెప్పాలి. కేసీఆరే జూటా చెప్పిండు, మనం ఇంకా 2 ఎక్కువ చెప్తే ఏమైందని చెప్పిండు వీళ్ళు అధికారం కోసం. ఈరోజు అధికారం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు మాట్లాడింది. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈడ 17 పార్లమెంటు సీట్లు గెలిపించాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు. అది కరెక్టా? దేశంలో కాంగ్రెస్ వస్తుందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ గారు ఈరోజు వాళ్ళ కుటుంబం యూపీలో పోటీ చేయకుండా వెళ్ళిపోయింది మొత్తం బయటికి. యూపీలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలోనే లేరు. మేడం, రాహుల్ గాంధీ గారు కేరళకి వెళ్ళిపోయిండు, యూపీ వదిలిపెట్టేసి వయనాడుకి వెళ్ళిపోయిండు. మరి ఇన్నేళ్ళు పాలించినని చెప్తున్నారు కదా, ఇంత గొప్ప త్యాగాల గురించి చెప్తున్నారు కదా, మరి ఎందుకు అక్కడి నుంచి వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది? ప్రధానమంత్రిగా కావాల్సినటువంటి అభ్యర్థి అని చెప్తున్నారు, ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు, అయితేనే 6 గ్యారెంటీలు అంటున్నారు. అంటే ఇంట్లో ఇక్కడ కూడా ఇంకా పచ్చబద్దాలేనా, ఈడ కూడా ఇంకా ప్రజల్ని మోసం చేస్తారా? అంటే 6 గ్యారెంటీలు అమలు కావని ముఖ్యమంత్రి గారే చెప్పిండు. వాళ్ళు ముఖ్యం వాళ్ళ దేశంలో ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, ఈ 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారే స్పష్టం.